ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర గ్రామస్తులంతా నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళంతా మనం హంగు ఆర్భాటాలతో కనిపిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ గ్రామ పంచాయతీ భవనం కట్టకముందు వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, పొజిషన్లో ఉండేవాళ్ళు. వీళ్ళ భూములు తీసుకొని అద్భుతమైన గ్రామ పంచాయతీ భవనాన్ని అయితే ఇక్కడ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉంది. కలెక్టర్ నిన్న ఒక అలాట్మెంట్ ఆర్డర్ని ఇచ్చారు. ఎవరైతే ఈ పంచాయతీ ఆఫీస్ భవనంలో భూములు కోల్పోయారో 12 మందికి 12 పేర్లతో కలెక్టర్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ 12 మంది నిజంగా అర్హులు కాదని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అద్భుతమైన పంచాయతీ భవనం కనిపిస్తూ ఉంది. ఈ భవనం వెనకాల మీ కష్టం ఉంది, మీ భూములు కోల్పోయారు, కానీ కలెక్టర్ ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లో మీ పేర్లు లేవు. నిజంగా అసలు ఏం జరిగింది మీకు? అదే సారు, నేను దేవానందన చేసిన ఇదంతా మాది కాదని చెప్పేసి మాదే బుందలగడ జాగా మాకు అన్యాయం చేసిండు. మాకు మాత్రం మంచిగా చేస్తేనే మంచిగా సార్. అది కూడా ఇప్పుడు మహిపాల్ రెడ్డి కూడా చెప్పిండు మీ జాగాలు మీకు ఇస్తారు, నెత్తికొక ప్లాట్ ఇస్తాడు దేవానంద, మీరేం బాధపడొద్దని ఆయన కూడా చెప్తేనే ఇక్కడ జరిగింది. అది గ్రామ పంచాయతీ జరిగింది, లేకపోతే జరగకపోతుండే. ఇక్కడ లుల్లులు బాగానే గొడవలు బాగానే, మా కొడుకులతో కూడా గొడవలు చేసిండు, నాతో కూడా గొడవ చేసిండు. అతడు మాకు న్యాయం చేయలేడు సార్, మాకు న్యాయం చేయాలి. మాది జాగా బందలగడ్డ, మా నాయన గోరి గుల కొడుతుంటే, జేసీప్తో గుల కొడుతుంటే ఏడిచినా మా జాగా మాకు కావాలి సార్. మాకు కోరుతున్నా నేను మీకు 10,000 నమస్కారం చేస్తున్నా. మాది మాకు ఇప్పుడు మీరు ఈ ఫోటో చూపిస్తున్నారు కదా, ఈ ఫోటో చూపించండి. ఈ ఇట్లా ఉండేదా ఈ పంచాయతీ భవనం కట్టకముందు? మీ జాగా అయితే బొందలు కూల్చేసి ఈ బిల్డింగ్ కట్టారు, కానీ మీకు మీ పేరు రాలేదు, మీకేం భూమి ఇవ్వలేదు. అప్పుడు ఏమన్నా హామీ ఇచ్చాడు? ఇప్పుడు ఎంపీపీగా దేవానంద్ ఉన్నాడు కదా, ఇచ్చాడా హామీ? ఇస్తాను చెప్పిండు, మాకు ఇవ్వలేడు, వేరే వాళ్ళకి ఇచ్చిండు. మరి ఇది న్యాయమా అన్యాయమా? మాది గుంజుకొని వేరే వాళ్ళకి ఇస్తే అది ఏంది సార్? మరి మాకు కావాలి. కూడా మహిపాల్ రెడ్డి కూడా చూడండి దేవానంద, ఎవరైతే తలం తీసుకుంటున్నావో వాళ్ళకు నెత్తుకొక ప్లాట్ ఇవి ఇచ్చి నువ్వు బాగుండు, పేదలు గుంజుకొని నువ్వు కలకల పెట్టుకోకు అని మహిపాల్ రెడ్డి చెప్తేనే ఇక్కడ గ్రామ పంచాయతీ జరిగింది, లేకపోతే జరగకపోతుండే. మాకు న్యాయం కావాలి సార్. పెద్దవాడు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా దేవానంద్ ముదిరాజుకి చెప్పారు, ఇక్కడ ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో వాళ్ళకి భూములు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి న్యాయం జరిగినట్టు అని చెప్పి ఎమ్మెల్యే చెప్పినా కానీ ఇక్కడ ఎంపీపీగా ఉన్న దేవానంద్ పట్టించుకోవట్లేదని చెప్పి ఆ పెద్దవాడు చెప్తుంది. అమ్మ, ఏంటి మీ భూమి కూడా కోల్పోయారా? మీకు ఇప్పుడు ఏం రాలేదా? అదే కూలిపోయినామండి మేము కూడా. ఏమందరికి నమస్కారం చేసి చెప్తున్నాను, చాలా నన్ను మరీ ఘోరం చేస్తున్నారు. నా బొందలగడ్డ జాగుంజుకున్నారు, మనుషులను శవాన్ని కూడా పెట్టనియలే నా మొగుడు వచ్చినప్పుడు తెలుసా. అంత ఘోరం చేస్తే కూడా చూడు నందా బాగుండది అని ఏదో పోరాడి మేము ఈ రెండింటిలో పోరాడి బొందలు పెట్టించాను. ఆ బొందలు కూడా గొలగొట్టి మనం ఇంత అన్యాయం చేస్తున్నానంటే నీకు ఏమక్కా, నేను ఎవరికి ఇది చెయ్యా, నేను నీకు సాయం చేస్తాను. ఇంతవరకు ఏ సాయం లేదు, నా మొగుడు తెచ్చి నంద దేవానంద న్యాయం చేస్తాను చెప్పేసి అన్నాడు. ఇదివరకు న్యాయం లేదు, అన్యాయం లేదు. మరి అంత ఘోరం చేస్తున్నాడు నన్ను, మరి ఆయనకు నా కలకల ఎట్లా ముడుతుందో ఏమో అస్సలు అర్థమవుతలేదు. నేను చెప్పుకోలేకపోతున్నా. ఇదే దేవానంద్ ఇదే ఆఫీస్లో రోజు వచ్చి కూర్చుంటాడు కదా, వాళ్ళ కోడలు సర్పంచ్గా ఉంది. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏంటి ఈ భూముల పరిస్థితి ఏంటి అని చెప్పి? ఆయన ఉండే సెక్రటరీ ఉండే, ఆయనకు వచ్చి చెప్పుకున్నామన్న, చెప్పుకొని నేడుస్తే సరే అమ్మా మీటింగ్లో మాట్లాడదాము, నిన్న ఇంత ఘోరం చేసింది కూడా న్యాయం కాదు అని చెప్పేసి అన్నాడు. అంతవరకు ఇక నేను మళ్ళీ రాలేదు, మీటింగ్ కాలేదు, నేను రాలేదు. ఏమైందమ్మా ఈ ఫోటో చూపిస్తున్నారు, ఇంతకుముందు పంచాయతీ భవనం ఉందకు ముందు మీదా ఇది? ఇది మాదిండే ఇంతకుముందు. అయితే మేము పెంట వేసుకున్నాం, గడ్డ్యాం పెట్టుకున్నాం, చెట్లు పెట్టినాము, అన్నీ పెట్టినాము. అయితే ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ కట్టాలి, బస్ స్టాప్ కట్టాలని ఫస్ట్ బస్ స్టాప్ కోసం అంటే మేము ఇయ్యమన్నాము. ఇయ్యరు మామా, మేము ఇందిరమ్మ కాలేజీలో చూపిస్తే చూపియ్యరు, మేము ఇయ్యమన్నాము. చూపిస్తే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కడతాం, మీకు ఇస్తాం అని చెప్పిండు. మాకు పిల్లేడు కావాలని మేము అడుగుతున్నాం, ఏం అడుగుతలేము మేము. పిల్లేడు కావాలి మాకు, మాకు కూడా మా జాగా తీసుకున్నాం కాబట్టి మేము పంచాయతీ ఆఫీస్కే ఇచ్చిన వేదానికి ఇవ్వలేము. మాకు పంచాయతీ ఆఫీస్ నుంచి మాకు ప్లేట్ రాయమని అడుగుతున్నాము. నాకు డౌట్ వస్తుంది, మీరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం కాదు కదా, గ్రామస్తులు ఇక్కడ స్థానికులే, అంటే వేరే పార్టీ అని చెప్పి మిమ్మల్ని ఏమన్నా బద్నాం చేస్తున్నారేమో అని నా డౌట్. అనలేమంట ఆ మాట ఏం అనలేడు, ఆయన పార్టీ ఉన్నాం మేము అందరం, ఇస్తాం మామ మీకు అని అన్నాడు. మరి ఇవ్వలేడు మాకు ఇప్పుడు పిల్లేడు కావాలని అందరికి ఇచ్చిండు కాబట్టి. ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఇక్కడ గ్రామ పంచాయతీకి ఎవరు జాగా తీసుకున్నాం వాళ్ళందరికి పిల్లేట్ రాయని చెప్పిండు. మరి వేరే వాళ్ళకి రాసిండు మాకు రాయలేడు, మాకు జాగా కావాలని అడుగుతున్నాము. ఇంతకుముందు కూడా ఇదే మీ టీవీ సమావేశంలో పత్రికా సమావేశంలో కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఆయన అదే పరి పాలన చేస్తే ఆయన
పోస్ట్ రద్దు చేపిస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు న్యాయం ఎవరికైతే పోతే వాళ్ళ వాళ్ళ స్థలాలు పోయిన వాళ్ళకే వేయాలి, కానీ ఇంకా ఊర్లో సరే ఊర్లలోకి స్థలాలకు పోయినాయని ఇచ్చినావు, మరి వేరే వాళ్ళకు దారిలో పెంట జాగాలు మరి గడ్డాం జాగాలు వాళ్ళందరికీ పోయినా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. మళ్ళా ఇప్పుడు ఈ జీవో మన గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏంది, గ్రామ పంచాయతీలో పోయిన స్థలాలకు మాత్రమే ఇవ్వాలి. మరి నువ్వు అట్లా ఊర్లో పోయినాయి అందరికి ఇస్తున్నావు అంటే అందరికీ ఈ ఊర్లో సరే తల 50 గజాలు వచ్చినా సార్ ఊరందరికీ అంతే కదా. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా మళ్ళీ అందులో మళ్ళీ వాళ్ళని క్లబ్ చేసి వాళ్ళకి ఇవ్వడము. ఇప్పుడు మళ్ళీ ఇలా చిన్న రోజు ఇలా శ్రీనివాస్ అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరకు పోయింది, వాళ్ళకి ఇచ్చారు అంటే దానికి ఒప్పుకోవచ్చు. మళ్ళీ ఆయనకి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ భార్యకి ఇచ్చారు, మళ్ళీ మరి కొడుకంచి జగమయ్య, కొడుకంచి లక్ష్మణ్, మరి వీళ్ళకి ఎక్కడ పోయింది జాగాలు? వీళ్ళు పంచనామా చేయమండి, ఒకసారి ఎంఆర్ఓని పిలిపించి పంచనామా చేయమనండి, ఆర్ఐని పిలిపించి పంచనామా చేసి ఎవరివైనా వాళ్ళకి అరువులకి వేయండి. కానీ నాకు డౌట్ వస్తుంది సరే, ఎంపీపీ దేవానంద్ అంటే కొంతమంది గ్రామస్తుల మీద కక్షతో ఇట్లా చేశాడు అనుకోవచ్చు, అధికారులు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓకి తెలియదా ఎవరి భూములు కోల్పోయినాయి? మనం ఏ రిపోర్ట్ పంపిస్తున్నాం జిల్లా కలెక్టర్కి? ఎంఆర్ఓ తప్పేమన్నా కనపడుతుందా ఇక్కడ? ఇప్పుడు గ్రామంలో 12/3 సర్వే నెంబర్లో ఇంద్రమ కాలనీ దగ్గర అలాట్మెంట్ చేశారు. వాస్తవానికి ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు పంచనామా చేసి దీన్ని ఇది అందరికీ అర్హులు వాళ్ళకి పోయి ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయాలి. మరి అవన్నీ ఏం లేకుండా, బాడీ తీర్మానం లేకుండా, ఎవరు సంతకాలు లేకుండా మరి వాళ్ళు ఎట్లా అలాట్మెంట్ చేశారు అనేది మాకు కూడా లేదు. మరి గతంలోనే ఇదే ఇంతకుముందు కూడా చూపించిన, మరి ఫస్ట్ సంతకం జిల్లా కలెక్టర్ గారికి రాసింది ఇర్ల దేవానంద్ ముదిరాజ్, ఆయనదే ఫస్ట్ ఉన్నది. ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చి అందరికి ఇచ్చినాం. ఇప్పుడు ఉన్న అప్పుడు పాలక వర్గం వాళ్ళు కూడా చెప్తారు కదండి, వాళ్ళు కూడా ఏదో రోజు ప్రెస్ మీట్ పెడతా అన్నారు, వాళ్ళు కూడా చెప్తా అన్నారు అర్హులైన వారికి ఇవ్వాలి, అనర్హులకి ఇవ్వద్దు. గ్రామంలో పోయిన జాగాలు అందరికి ఇద్దామని అంటే ఇంకొక 10 ప్లాట్లు వేయండి అందరికి ఇద్దాం. ఇప్పుడు వచ్చిన మన చిన్నల రాజు అన్న వాళ్ళది పోయింది, వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు గడ్డంలో పోయింది, గడ్డం గురించి దానికి ఆర్డర్ పెడదామంటే మళ్ళీ ఒక ఆర్డర్ పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలి. అంతేగాని పోయిన వాళ్ళకి ఇవ్వకుండా అనవసరమైన వాళ్ళకి ఇచ్చి ఎందుకు ఆయన అనుచరులకు ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అది మాది గడ్డం జాగా పోయింది, అక్కడ మిగతా వాళ్ళది 3-4 5 మంది ఉన్నది, మిగతా వాళ్ళకి ఇచ్చిండు మాకు ఇవ్వలేడు. మాది అందరికంటే ఎక్కువ పోయింది జాగా, కానీ వాళ్ళకి ఇచ్చిన కానీ మాకు ఇవ్వలేడు. అది మశాన వాడికి తీసుకోండు కావాలని కోరుతున్నాం. అంటే నాకు డౌట్ వస్తుంది, మొన్న ఎన్నికలు జరిగినాయి, ఎంపీపీ ఎన్నికలు, అదే ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి, అప్పుడు మీరేమీ సపోర్ట్ చేయలేదా ఏంటి దేవానంద్ గారికి? అందుకే ఆ కుట్రతోనే ఇట్లా చేస్తున్నాడా? చేసాము, మన ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తాము, అవి తిరిగినాము. ఎంపీపీకి తెలుసు, ఇక్కడ కూడా మహిపాల్ రెడ్డి కూడా తెలుసు, టీఆర్ఎస్లనే తిరిగినాము, కష్టపడ్డాము, ఒక బాగా తిరిగినాం, కష్టపడ్డాము, మాకు రాలేదు, రాయాలని కోరుతున్నాం. ఉన్నాం సార్, మేము డబ్బు వేసుకొని మంచిగా దుకాణం కూడా పెట్టుకున్నాం, మొత్తం గ్రామ పంచాయతీ కిసేపటి ఇవన్నీ ఒకటి ఉండే, అయితే గ్రామస్తులు అందరూ నా మీద తిరగబడ్డారు, మేము ఇక్కడ బస్ స్టాప్ కడతామని. వాళ్ళకి మాకు గడిచినేటప్పుడు మా సైడ్ వచ్చాడు దేవానంద్, మా సైడ్ వచ్చి గట్టిగా వాళ్ళతోటి కొట్లాడి మాకు తరపున మాట్లాడి ఇప్పుడేమో గెలిచినాకనేమో వాళ్ళతో ఇప్పుడు మొత్తం స్వాధీనం చేసుకున్నాడు, మాకు జాగ కావాలి. ఈ డబ్బానేనా, ఫోటోలో చూపిస్తున్న డబ్బానేనా మీది? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంతా కోల్పోయారు, వేరే వాళ్ళకి స్థలాలు కేటాయించారు, ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మా జాగాలు మాకు కావాలి సార్, మా స్థలం మాకు ఇవ్వాలి, ప్లాట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇస్తానే అన్నాడు, ఇప్పుడేమో దగ్గర రాణిస్తలేడు, అసలు మాట్లాడతలేడు, ముఖం దాచుకుంటాడు. వెంకటేష్ గారు ఏం చెప్తారు? పెద్ద ఎత్తున గ్రామస్తులంతా గాంధీ విగ్రహం సాక్షిగా నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు, పాప మహిళలు అయితే కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుంటున్నారు, మరి ఇంత అన్యాయం ఎందుకు ఈ గ్రామంలో? అదే గాంధీ విగ్రహం ఒట్టే చెప్తున్నా, సత్యమే జయంతి అనేది గాంధీ మాత్రం ఎట్లా చెప్పిండో, ఈ గాంధీ విగ్రహం ఎట్లయితే నిర్మించినామో ఇప్పుడు ఈ బాధితులకు కూడా అన్యాయం జరిగిందుడు. ఆ రోజు వాళ్ళతో ఒట్లనే నేనే మేమంది అందరం కలిసి ఒక సమాజం మొత్తం గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరం కలిసి ఎట్లయితే ఒట్లాడి బస్టాప్ ఏర్పాటు చేద్దాం, గాంధీ విగ్రహం ఏర్పాటు చేద్దాం, నాకు వాళ్ళకి పెద్ద ఘటనమైంది, మా కళ కేసు కూడా చేయడం జరిగింది. ఇంతకన్నా పెద్ద అయితే నేను చెప్పలేము, ఇంకా మహాత్మా గాంధీ ఉన్నాడు సాక్ష్యము, వాళ్ళకు ఉండేది అప్పుడు ఆ రోజు నాడు మేము బస్టాప్ కావాలను, నేను డబ్బు వేసుకుంటున్నాకు స్థలం కావాలంటే 60 గజాల స్థలం ఇస్తామని చెప్పి మేము వాగ్దానం చేసినాం, పక్కకు డబ్బు కూడా వేసుకుంటాను ఆయన, అదే ఎక్కువ కాలం కోటాయించిన ఉండే. ఆ తర్వాత ముగ్గు పోదామని ఒక వాటర్ ప్లాంట్ గురి చేశారు, ఆ అంతట్లో ప్రపోజల్లో ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే బాగుంటాయనే ఉద్దేశంతో చెప్పండి, గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు, సంతోషం, ఒప్పుకుంటాం, కానీ ఇంత అన్యాయం బాధితులకైతే ప్లాట్లు ఇవ్వాలి కదా, బాధ్యత లేకుండా ఏం బదిలీ అనుచర్యకి ఇవ్వడం ఇంతవరకు కట్టేది దేవనంద్ చేసేది, ఇంత అరాచకం ఎక్కడుందండి రాజ్యాంగం ఇది? అని ఆయన అయ్యపట్టిన ఏపట్టిన వాళ్ళు బాధ్యత లేకుండా ఎవరికో ఇష్టానుసారం ఇవ్వడం ఎంతవరకు బాధేస్తే ఒక్కోసారి, ఇది రాజకీయం ఇట్లా చేయొద్దు అనేది నాకు మనసు ఒక్కోసారి బాధేస్తుంది ఒక్కోసారి. అంటే ఆయన సైడ్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఏవైతే పేర్లు చూపిస్తున్నారో వాళ్ళంతా స్థానికులే, వాళ్ళు కూడా వివిధ పనుల్లో వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళకి ఇక్కడ కేటాయించామన్నట్టు వాళ్ళ వర్గం నుంచి వస్తున్న వర్షన్.
నిజంగా అందులో అనర్హులు ఉన్నారా వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా మీరు ఇలా ఇలా స్థలాలు పోయినట్టయితే ఇదే గాంధీ దగ్గర నేను గుండు గీసుకుని పోతా మీరు ఎంక్వైరీ గుండు గీసుకుంటా ఏ దేవనంద్ గీసుకుంటాడా అంటున్నా ఇంత పెద్ద పెద్ద సవాల్ చేయ దేవనంద్ సత్యంగలోడు అయితే అని రోషన్తో మాట్లాడతారు కదా ఉంటే రమ్మని గాంచవరాస కూర్చొని నేనే గీసుకుని పోతా దేవనంద్ గీసుకుంటాడా ఎక్కడండి ఇంత పెద్ద జుట్ట మాట లేనా ఉండొచ్చా ఏముంటదా మరి పలగలగా నేను చేస్తుంది నేనేం చేస్తుండు ఒక లెటర్ రాస్తున్నాం ఎంఆర్ఓ ఏం చేస్తుండు ఇలా అందరు బాధితులు ఎవరు ఎంక్వైరీ వెళ్ళి ఆర్ఐ గారు ఏం చేస్తుండు ఊరంటే అంటే ఉరికొస్తున్నా అమాయక ప్రజలు వేస్తుంటారు కదా ఏ గాంధీ విగ్రహం కన్నా కూర్చున్నాం ఎంక్వైరీ వెళ్ళా వద్దా ఎవరు ఇలా నిజమైన వ్యక్తులు వాళ్ళు నిజం మానే వాళ్ళు అని ఎంక్వైరీ వెళ్ళా వద్దా చాలా స్థలాల్లోని శ్మశాన ఘాట్ స్థలాల్లోని గ్రామంలో కూడా చాలా మంది ఉండి ఉన్న అందరికీ కాస్త కోస్త చేయను ఉండే తప్పేమని మేము ఒప్పుకుంటాం సహజిస్తుంటాం బరాబర్ ఆయన ఎంపై తిరిగే మనసులకు ఇస్తే ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు నేను తీవ్రంగా ఖండిస్తాం మా యూత్ తరఫున మీ మా తరఫున గ్రామంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కానీ కూడా కొడతాం గ్రామ పంచాయతీ కట్టడం చాలా మంచిదని అంటున్నాం కాకపోతే దాంట్లో నష్టపోయిన వారికి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం ఎంత వచ్చినా ఉన్న దాంట్లో స్థలం ఎంతో కొంత అందరూ బాధ్యతలు ఓలైతున్న రూపు చిన్నరేళ్ళ శ్రీనివాసాన్ని చూస్తుండు ఇచ్చారు ఒకటి రెండెట్లు ఇస్తారండి ఎక్కడుందండి ఆయన ఒక్కొక్కటి ఇంటికి రండి ఇచ్చారు ఎట్లు ఇస్తారండి నిజం ఒకటి చిన్న వాళ్ళు కొలగంజ్ జయమా ఎక్కడ ఉందండి స్థలము నడు పోదాం చూపిద్దాం మరి కొలగంజ్ లక్ష్మణ్ ఎక్కడ ఉందండి ఏదో అడగండి మీరే కూడా బండి లేవు ఆమె సంతోషాన్ని చెప్పి ఇంకోటి ఇచ్చాను ఆయనకు జయ గోపాల్ మళ్ళీ జయ యాదయ్య వీళ్ళ పేర్లు ఇచ్చానండి ఇది కరెక్ట్ కాదు అది విరమించుకోవాలి తహసీల్దార్ గారు మీరు దయచేసి ఎంక్వైరీ చేసి విచారణ చేసి అసలైన బాధితులకు కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్ ఇది సో దీన్ని పెద్దగా మార్చడానికి కుదరని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మొత్తం ఇక్కడ అధికారులు సర్వే చేసి ఇస్తేనే జిల్లా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు యాక్చువల్గా ఆయనకు వాస్తవ పరిస్థితి తెలియకపోవచ్చు జిల్లా కలెక్టర్ని కలవబోతూ ఉన్నారా ఈ వీళ్ళందరినీ తీసుకొని బరాబర్ జిల్లా కలెక్టర్ కలుస్తాం ఈ కూడా రిప్యూటేషన్ ఇస్తాం ఆయన కూడా ఇస్తాం తహసీల్దార్కి ఇస్తాం ఆర్డీఓ కూడా ఇస్తాం బరాబర్ దీనిపై ఎంతవరకు కావాలి అలా న్యాయం జరిగేంత వరకు నేను గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము ఎంతైతే కంకణం కట్టుకుని తిరిగినామో ఈ రోజు వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేంత వరకు మేము కంకణం కట్టుకుని తిరుగుతాం వాళ్ళకి ఫ్లాట్లు ఇప్పిస్తాం వంద పర్సెంట్ ఇప్పించేదాకా ఊకునే లేదు ప్రసక్తి మాకు ఈ తెలిసింది కూడా నిన్నే వార్త తెలిసింది ఎంఆర్ఓ గారు మాకు ఇంటిమేషన్ తెలిసింది దానివల్ల ఇప్పుడు ఇది తీసుకొని ఇవ్వాలి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా యావత్ ప్రపంచం కూడా తెలవాలి దేవానంద్ ఎసాంటి వ్యక్తి నీ ఇంట్లో గెలిచి బయటగల ఊళ్ళో గెలిచి బయటగల అని ఇంట్లో ఊళ్ళో గెలినప్పుడు బయట గెలిసిరా ఇది ఎక్కడ విచిత్రం ఉంటుంది ఆయన నెంబర్ తెలియాలి ఆయన పనిచేసిన ఆయన కన్నా సరేలా తిరిగిలోలే అంటే ఈ రోజు తిరగపోవచ్చు పనులు ఉంటాయి ఏమి కానీ పనులు ఉంటాయి తిరగపోయే మంత్రం ఇది చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది సరైన పద్ధతి కాదు మానుకోవాలని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్లాట్లు ఊల్పుల నుంచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కబ్బజ్ ప్లాట్ల వల్ల మేము కూడా ఆ రోజు కబ్బజ్ కట్టకముందు మేము అసలు యాక్చువల్గా వాటర్ ప్లాంట్ కడదామని చెప్పి నిర్ణయించింది ఇలా దేవుడు వచ్చి వాళ్ళ కొడుకు సర్పంచ్ వచ్చి కొబ్బరికాయ కొట్టినాం కూడా దాని గుళ్ళ వాళ్ళ ప్లాట్లు ఇవ్వని వాళ్ళ బొద్దులుగాడు ఉండే మేము చాలా దాని నుంచి ఇబ్బంది కూడా పడుతున్నాం నేను ముసలి వార్డు నెంబర్ పడతాను నేను అయితే వాళ్ళు ఏమన్నంటే కంపల్సరీ ఇంటికో ప్లాట్ ఇద్దాము ఎవరైతే పోయిందో వాళ్ళకి ఎమ్మెల్యే సాహబ్ మహిమన్ రెడ్డి కూడా చెప్పారనమాట మనకి వాళ్ళకి కంపల్సరీ ప్లాట్లు ఇవ్వాలి నందా అని చెప్పేసారు ఎవరైతే అర్హులు లేరు వాళ్ళకు ప్లాట్ రాసిరు అవి వాళ్ళకి ప్లాట్ రాసిరు వీళ్ళకి రాకుండా వాళ్ళ ప్లాట్ రాసి ఎట్లా ఉంటుంది చెప్పండి అందుగురించి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మేము ఇక్కడ పటలగూడెంలోని కొద్ది నూతనంగా గ్రామ పంచాయతీగా నిర్మించడం జరిగింది దీనికి నష్టపోయిన వారు నాలుగు కుటుంబాలు ఇందులో జాయ వాళ్ళ పెంట జాగు ఉంది బడ్ల కమ్మర్ వాళ్ళ బుందలగడ జాగు ఉంది గౌండ్ల జాగు ఉంది కాకపోతే దీనికి వ్యతిరేకంగా దీనికి రివర్స్గా ఆయన సొంత వాళ్ళకు ఆయనకి ఇమ్మడి తిరిగే వాళ్ళకు దీన్ని అలాట్మెంట్ చేశారు ఇందులో ఏమని అలాట్మెంట్ చేశారంటే 2000 గజాలు నేను ఇక్కడ వారి నుంచి ప్లాట్ సేకరించాను జాగ తీసుకున్నాను కాకపోతే ఇలా వచ్చిన పేర్లలో నష్టపోయిన వారు ఎవరు లేరు అందరూ వాళ్ళకు తగిన మనుషులు వాళ్ళు ఉన్నారు ఇదంతా రాజకీయం చేస్తూ ఈ మేమందరం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు ఇది ఊరు కోసం పోరాడుతున్నాం సొంతంగా మేమందరం కోల్పోయినాం మేము నష్టపోయినాం కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాల్సి వస్తుంది మా పేర్లు కూడా ఇలా ఉంటే చాలా సంతోషిస్తుండే ఒక గ్రామ పంచాయతీ నిర్మించుంటే ఊరు కోసం గ్రామ పంచాయతీ నిర్మిస్తే మేము దేని కూడా అడ్డుపడలేము మాకు సహకరిస్తాడు కదా మాకు ప్లాట్ ఇస్తారు కదా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అప్పుడు కూడా మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు కూడా నష్టపోయిన వారికి ఎట్లా మీరు ప్లాట్ అలాట్మెంట్ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి వ్యతిరేకంగా ఇలా దేవానంద్ గారు ఇది ఇలా జరగనివ్వద్దు అని చెప్పేసి సొంత వాళ్ళకి ప్లాట్ ఇచ్చిండు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను మీడియా పరంగా అందరినీ అడుగుతున్నాను నాకు ఒక డౌట్ ఇప్పుడు మీకు ఎవరైతే కోల్పోయారో మీరు చెప్తున్నారు కదా మేము కోల్పోయామని చెప్పి మీకు దేవానంద్ కుటుంబానికి మీ కుటుంబాల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా తగాదాలు ఏం లేవు ఆయనకి ఏంటంటే ఆయనకు సహకరించాలి ఆయన ఇమ్మడి ఉండాలి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు ఆయన ఎన్ని తప్పులు చేస్తే సహకరించాలి అట్లాగైతే వాళ్ళు సహకరిస్తాడు లేకపోతే వాళ్ళకి రివర్స్ చేస్తాడు
ఇప్పుడు మేము ఒకటే క్లారిటీ కడుతున్నామండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టారు, అది ఊరు బాగు కోసం కట్టారు, మేము దానికి వ్యతిరేకించలేదు. కాకపోతే నష్టపోయిన వారికి సహకరించాలి. మీరు నష్టపోయిన సహకరించకుండా మీరు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాను, మేము ఎట్లా వస్తాం మీకు ఎట్లా వేస్తా చెప్తాం. దీనికి ఖచ్చితంగా కరెక్టర్ దగ్గర తీసుకెళ్తాము, అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని మీడియా ముందర నేను చెప్తున్నాను. సో ఇది ఓవరాల్గా పటేల్గూడ గ్రామానికి సంబంధించి ఎవరైతే పంచాయతీ ఆఫీస్ భవనం నూతనంగా ఏర్పాటు చేశారో ఇక్కడ ప్రజాప్రతినిధులు, అందులో భూములు కోల్పోయిన వాళ్ళంతా గాంధీ విగ్రహం సాక్షిగా నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మా కెమెరామెన్ కూడా మీకు చూపిస్తున్నారు. ఇందులో దళిత బిడ్డలు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి చెప్తారు దళితులకు మేము అండగా ఉంటామని చెప్పి, కానీ అదే దళిత బిడ్డలు ఈరోజు గాంధీ విగ్రహం సాక్షిగా ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ మా భూములు కోల్పోయాము, మా భూములు మాకు ఇప్పచ్చండి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది దళితులు ఉన్నారు, ఈ గ్రామంలో వాళ్ళు వీళ్ళంతా. ఏదైతే ఆ వెనక చాలా అద్భుతంగా కనిపిస్తున్న పంచాయతీ భవనం ఏదైతే ఉందో ఆ భవనం కట్టక ముందు వీళ్ళ భూములు అక్కడ ఉండేవి. చివరికి బొందలు కూడా బొందలగడ్డ ఉండేది, ఆ బొందలు కూడా లేపేసి అద్భుతమైన పంచాయతీ భవనాన్ని ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు నిర్మించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరైతే ఈ పంచాయతీ ఆఫీస్ భవనం ఉన్న ప్లేస్లో భూములు కోల్పోయారో వాళ్ళకి ఖచ్చితంగా మనం భూములు ఇవ్వాలి దేవానంద్ అని చెప్పి ఇక్కడ దేవానంద్కి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆ రోజు సరే అని తలకాయ ఊపారు. తర్వాత కొన్ని రాజకీయ కక్షలు పెట్టుకొని ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకపోతే అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ను ముట్టడిస్తాం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తూ ఉన్నారు. అవసరమైతే ఏదైతే హంగు ఆర్భాటాలతో కట్టిన ఈ కొత్త పంచాయతీ భవనం ముందు టెంట్ వేసుకొని ధర్నా కూడా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ దేవానంద్ గారు దయచేసి మీరు స్పందించాలి. వీళ్ళు చాలా స్పష్టంగా ఆధారాలతో చెప్తూ ఉన్నారు, పేర్లు లేని వాళ్ళకి మీరు పేర్లు అందులో యాడ్ చేయించి వాళ్ళకి భూములు ఇచ్చారని చెప్పి వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది, దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటేల్గూడ గ్రామం నుంచి.